Sita kare Sri Ramachandra Murti ki.
మొత్తం ఆశ్రయులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో శ్రీ వత్సాడు రాజభట్ నారాయణ దాస కథాగాన కళా పరిషత్ యథార్థ రామాయణ కార్యక్రమంలో ఈ రోజున 7వ రోజు కిష్కింధాకాండ ప్రారంభం. రామచంద్రమూర్తి యొక్క హృదయం రామభక్తికి మారు రూపం, రామ కర్తవ్యానికి మరొక దీక్ష. హనుమతుల వారు మగవీరం బ్రహ్మ విష్ణు శివాణ కోసమై సకల వనచర వీరులందరితో కలిసి వారు మహేంద్రగిరి పైన సముద్రాన్ని భరించడానికి, సాగరం పైన వారు లంఘించడానికి సిద్ధమవుతారు. ఈనాటి కథాగానం మధురాది మధురమైనటువంటిది. సంకల్ప బలం అనేది అన్ని బలాల కన్నా గొప్పది. శరీర బలం కన్నా, బుద్ధిబలం కన్నా మనోబలం చాలా గొప్పది. అది నిరూపించేటువంటి కథ ఈ రోజున. సుగ్రీవుల వారు పంపినటువంటి సకల వనచర వీరులందరూ కూడా విశ్వ ప్రయత్నాలను చేస్తూ సీతాన్వేషణం చేసినటువంటి అద్భుతమైనటువంటి కథ. అసలు ఈ రోజున ఎన్ని కథలున్నాయో. సుందరాకాండకంతటికి కూడా ఇది పునాది. ఈ రోజున చెప్తున్నటువంటి కథ అంత గొప్ప కథ. సుందరకాండ ప్రారంభమవుతోంది ఈ రోజున. రేపు కూడా భక్త మహాశీలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆలకించి రాజా రామచంద్రమూర్తికి విజయాన్ని కూర్చి, రామచంద్రమూర్తిని అయోధ్యారాముణ్ణి చేసి, రామ పట్టాభిషేకాన్ని చెవులారా విని నోరార రామగానం చేసి, సీతారామ లక్ష్మణ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సహిత రామచంద్రమూర్తి యొక్క దివ్యానుగ్రహానికి వీరందరూ కూడా పాత్రులై వర్తిల్లాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఈ రోజున దాసుగారు అందించినటువంటి హరిమత్ సందేశంలో మొదటి భాగాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. భక్తులందరూ ఒక్కసారి నోరారా నమసారా తరివికిరా రామనామగానాన్ని చేస్తే కథాగానంలోకి వెళ్ళిపోదాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన మహావీరాగ్రేసరుడైనటువంటి రామచంద్రమూర్తి వాలిని వధించి నిన్నటి కథలో మనకు సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయించి సుగ్రీవుడు వచ్చి కాళ్ళకు దండం పెట్టాడు. 100 సంవత్సరాలైంది సుగ్రీవాలు రాజ్యం ముఖాన్ని చూచి, అక్కడ నీ భార్యామణి పాపం మహా ఇల్లలు ఆవిడ నీకోసం ఎదురు చూస్తూ ఉన్నది, ఆలస్యం చేయకుండా రాజ్యానికి వెళ్ళి 4 నెలల వర్షాకాలం అటు కాదు ఇటు కదపడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు కాదు, వెళ్ళి విశ్రాంతి తీసుకో, వర్షాకాలం పూర్తయిపోగానే రాముడిని మర్చిపోకు సుమా అంతఃపురంలో వెళ్ళి మళ్ళీ నా దగ్గరికి రావాల్సింది, నీకోసమే ఎదురు చూస్తూ ఉంటానయ్యా, ఇప్పుడు నువ్వేం ఆలోచించుకోకుండా వెళ్ళిపోవయ్యా అన్నాడు. తన మిత్రుడికి కావలసింది ఇవ్వడమే కాదు, తన మిత్రుడు సుఖాన్ని కూడా కోరుకోవాలి నిజమైన స్నేహితుడైతే. రామచంద్రమూర్తి అలా సుగ్రీవుడికి సెలవిచ్చి పంపించి వేశారు. హనుమంతుడు సేవింపగా లక్ష్మణుడు తన దగ్గర ఉండే సర్వసౌఖ్యాలను చూసుకునగా ప్రశ్రవణ గిరులలో రామచంద్రమూర్తి కుంభవృష్టి పడిపోతూ ఉంటే ఆయన ఒక వంక ప్రకృతి సౌందర్యం ఎలా ఉందో రామచంద్రమూర్తి ఒంటరి వాడై తనకైతే ఇటుపక్కన అటుపక్కన హనుమంతుడు లక్ష్మణుడు ఉన్నట్ట, మనసు మాత్రం పాపం ఒంటరిగా ఉంది, ఒక్కడు కూడా పొగిలిపోతూ ఉన్నట్ట. పొగిలిపోతూ ఉంటే లక్ష్మణుడు చూస్తున్నాడు ఒక వంక. ఏమన్నాయా అని మాట్లాడలేడు, ఆయన ఓదార్చడం లేడు. ఆయన మనసులో ఉన్న వేదనకి ఆయన వియోగ భారానికి పాలు పంచుకోలేడు. అందువల్ల కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నట్టు ఒక వంక హనుమంతుడు. మరి ఒక వంక ఎవరండి,
లక్ష్మణుల వారు కూడా కన్నులో నీరు పెట్టుకుంటూ ఉన్నటువంటి సమయంలో లక్ష్మణుడు అంటున్నట్ల హనుమంతుడితో, మహావీరా హనుమా, చూస్తున్నావా మా అన్నయ్య గారిని? చూస్తున్నాను లక్ష్మణ స్వామి. రామచంద్రమూర్తి కన్నుల వెంట తెలియకుండానే కళ్ళనీళ్ళు కారిపోతున్నాయి. ముఖమంతా కూడా ఉన్నట్టుండి ఎర్రగా మారిపోతూ ఉంటుంది. పెదవులు అదిరిపోతూ ఉంటాయి. సీతావియోగ విచారం, ఆయన పరాక్రమానికి శౌర్యానికి అవమానం. తన మనసులో ఉన్న ఆ వేదనను ఎవరితో పంచుకోలేక ఆ మహానుభావుడు ఎలా పొగిలిపోతున్నాడు అని హనుమంతుల వారి లక్ష్మణుడు అంటున్నాడు. దాసులారు ఓ మధురమైనటువంటి కీర్తనను, రామచంద్రమూర్తి యొక్క ఆవేదనను తెలియజేస్తారు ఈ కీర్తనలో, ఈ పద్యంలో. ఎంత జాగ్రత్త పడుతున్నాడో మనం గమనిస్తున్నాం. మహానుభావులు పరార్థమే తప్పించి ఎదుటి వారి యొక్క సుఖాన్నే తప్ప తమ స్వార్థాన్ని, తమ ఆవేదనను పంచుకోవాలనుకోరు. రామచంద్రమూర్తి అందులో ఆయన సుఖం ఏదైనా ఉన్నట్లయితే చెబుతాడు తప్ప దుఃఖం ఏదైనా ఉన్నట్లయితే బయటకు చెప్పి అందరికీ కష్టపెట్టిన వాడు అవుతానని తనలో తానే కుమిలిపోతాడు తప్ప తన వంతని ఎవరికి కూడా ఒత్తుగా పంచిపెట్టేటువంటి వాడు కాడు రామచంద్రమూర్తి అని అంటూ రామచంద్రమూర్తిని గురించి కొన్నాళ్ళు గొప్ప మాటలు చెప్తాడు లక్ష్మణులో. ఎంతటి గంభీర హృదయుడో Ah
వాడు ఈ భవనంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా భగ్గున మండిపోయి భస్మం అయిపోడు రావణాసురుడు. కానీ తన క్రోధాన్ని అవతలకు రానివ్వడం లేదు చూడు రామప్రభువు. రామచంద్రుడి యొక్క దిగులను చూచి నీ అంతటి వాళ్ళగా నువ్వే కళనీళ్ళు పెడితే ఇంకా నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి హనుమ, అలా కళనీళ్ళు పెడతావు ఏమిటి రాదు అన్నాడు లక్ష్మణుడు. అలా అనగానే అన్నగారు వస్తున్నారని తెలియకుండా రామప్రభు అంటూ వినయంగా వెళ్ళి నిలబడ్డారు ఇద్దరు కూడా లక్ష్మణుడు. నాలుగు నెలలు పూర్తయింది కదా, వర్షం కాస్త తగ్గింది, జలాలన్నీ కూడా స్వచ్ఛాలయ్యాయి, నదులన్నీ కూడా పొంగి ప్రవహించడం ఆగాయి, వర్షాకాలం పూర్తయింది, శీతల ఛాయలు కనబడుతున్నాయి వాతావరణంలో. మన వాడు సుగ్రీవుడు ఎక్కడున్నాడు? పక్కనే ఉన్న వనచందీరులు అడిగాక ఎక్కడున్నాడు అని హనుమంతుల వారా కానా పీనా సోదా అన్నట్టు లేక కావలసిందంతా తినడం అనుభవించడం, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఇదే కర్తవ్యం ప్రసంగుడు సుగ్రీవుడి పరిస్థితి. అలాగానే నవ్వు ఎండర మనరాజు గురించి మనం చెప్పుకుంటే ఎలాగా ఆగండి అని అంటున్నట్లయినా అన్న తర్వాత రామప్రభు నీ పరమ మిత్రాగ్రణి అయినటువంటి సుగ్రీవుడు ఎప్పుడన్నా నీ కర్తవ్యం పట్ల ఆయన ఉపేక్ష వహిస్తాడ అని అనగానే మరి కొద్ది కాలం వెచ్చి చూద్దాం ప్రభో రామచంద్ర అని అన్నారు హనుమంతుల వారు. సరేనని వారికి లోపలికి వెళ్ళిపోయారు. కబురు పెట్టారు. ఎవరికి కబురు పెట్టారండి? మహావీరాక్రేశ్వరుడైన సుగ్రీవుడికి కబురు పెట్టారు. ఆయన గారు అంతఃపురంలో ఎలా ఉన్నాడ? మధుపాన మత్తుడై తారాగృహాది కంతలతో భోగాలను అనుభవిస్తూ ఆయన బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి ఉన్నాడట. అటువంటి విలాసాలలో భోగాలలో ఆయన మైమరిచిపోయి ఉండగా హనుమంతుల వారు వెళ్ళారు. అయ్యో హనుమంతులు వచ్చారు, ఏమి హనుమాయిలా వచ్చారు, రామకార్యంలో నువ్వు ఉపేక్షించావేమో అనుకుంటున్నాను, వర్షాకాలం దాటిపోయింది అని నేను రామకార్యాన్ని ఉపేక్షించాను. భూలోకంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఉన్నటువంటి వనచర వీరులందరూ నెల్లాడగలా రావాలి అని ఆజ్ఞ ఇచ్చాను కదా. కొంచెం తెలివిలోకి రా మహారాజా, నువ్వు ఆజ్ఞించి నెల్లాళ్ళలో రమ్మంటున్నావు, కానీ నువ్వు ఆజ్ఞించి నాలుగు నెలలు దాటిపోయింది, నెల్లాడి కాలేదు. నువ్వే విచారించుకో హనుమా, సమయం వచ్చినప్పుడల్లా మేమే రామచంద్రమూర్తి దగ్గరికి వస్తాం, మేము ముందుగా లోపలికి వెళ్ళాలి, చాలా ముఖ్యంగా ఉన్నటువంటి విలాసాలు ఉన్నాయి. సరే అంటూ వెళ్ళిపోయే టైం రాస్తా హనుమంతుల వారు వచ్చారు. అర్థమైంది రామచంద్రమూర్తికి, వనచర వీరుడు భోగాల మత్తులో మైమర్చిపోయి ఉన్నట్టున్నాడు హనుమ. నాయన లక్ష్మణ అన్నయ్య, నువ్వు కిష్కింధ రాజ్యానికి వెంటనే ప్రయాణమై వెళ్ళు, నా సందేశంగా సుగ్రీవుడికి చెప్పు. ఏమని చెప్తావో తెలుసా, ఆడిన మాట తప్పిన వాడంటే రాముడు వాడిని ఎప్పుడు కూడా ఉపేక్షించడు.
ఈ ప్రపంచంలో రాముడికి ఎవరంటే ఇష్టం ఉంటుంది అంటే కృతజ్ఞుడు అంటే ఇష్టం. ఎంత బాగా చెప్తారు వాళ్ళు కృతార్థాః కృతార్థాః మిత్రాణాం నభవంతి తాన్ కృతానపి క్రమ్యదాః కృతఘ్నన్నో నభుంజంతే అంటారు రామచంద్రమూర్తి. ఈ ప్రపంచంలో ఎవడినైనా క్షమిస్తాడట భగవంతుడు, కానీ చేసిన మేలు పొంది మరచిపోయిన వాడు కృతజ్ఞుడు ఉంటాడు చూడండి. వాడు గనక చనిపోయాడంటే ఏమైనా సరే రాబందులు అవి అంటాయి కాదు, వీడు కృతజ్ఞుడు చచ్చాడు, వీడు మాంసాన్ని ఉంచుకున్నా కూడా మహాపాపమే అంటారట. కృతజ్ఞతను మించినటువంటి మహాపాపం ఇంకేమీ లేదుట. అందువల్ల సుగ్రీవుడికి చేసిన మేలు మర్చిపోవద్దని చెప్పు అంటూ వాల్మీకి ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారన్నమాట. ఏమిటంటే ఏకయేవరణేవాళి శరేణ నిహతోమయ, ఏకయేవరణేవాళి శరేణ నిహతోమయ తస్మాదన్యాతిక్రాంతం హరిష్యామి సబాంధవం. ఏమనుకుంటున్నాడు సుగ్రీవుడు లక్ష్మణ మాటగా వెళ్ళి చెప్పు, వారి వెళ్ళిన దారి ఇంకా మూసివేయలేదు, రాముడికి ఇచ్చినటువంటి మాట తప్పినట్లయితే వాలియే కాదు, అప్పుడు వాలి ఒక్కడే వెళ్ళాడు, ఈసారి మొత్తము కిష్కింధారాజ్యంతో సహా బంధువులతో సహా సుగ్రీవుణ్ణి హరిష్యామి సబాంధవం అంటూ గట్టి హెచ్చరిక. ఆ గీతను కనుక దాటినట్లయితే సుగ్రీవుణ్ణి కూడా నేను క్షమించాను కృతజ్ఞుణ్ణి అంటూ లక్ష్మణుడి కబురు పెట్టారు. మనసుకి ఎంత కష్టం కలిగింది. అందువల్ల వెంటనే లక్ష్మణుడు బయలుదేరి వస్తున్నాడనగానే అక్కడ కబురు వెళ్ళిపోయిందండి. కబురు వెళ్ళిపోగానే వనచరవీరులందరూ కూడా లక్ష్మణుడిని నవ్వించాలని చిత్ర విచిత్రాలైన సేవలన్నింటినీ కూడా చేస్తూ రకరకాలుగా పూస్తూ రకరకాలుగా గెంతులు వేస్తూ లక్ష్మణుడిని మచ్చిక చేసుకోవాలని చూశారు. కానీ లక్ష్మణ కుమారుడు సాగిపోతూ ఉన్నాడు బుసలు కొట్టేటువంటి ఆదిశేషువులాగా. మరి ఆదిశేషువు అంశే కదా ఆయన. మరి అలా వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో అప్పుడు కబురు వెళ్ళిందండి, తారాదేవికి లక్ష్మణుడు వస్తున్నాడు, ఆగ్రహోదకుడై వస్తున్నాడు, కుపిత భుజంగల్లా వస్తున్నాడు, కోపంతో ఉన్న మహాసర్పంలా వస్తున్నాడు లక్ష్మణుడు. అప్పుడు ఏం చేశాట, నేను వెళ్తానన్నట్టు సుగ్రీవుడు తెలియదు, చాలే వెళ్ళావే ఉన్నా నేను వెళ్ళి ముందర మాట్లాడి వస్తాను, ఆమె కూడా మధుపాన మత్తురాలయ్య ఉంది. ఆ తారాదేవి యొక్క రూపాన్ని వర్ణిస్తారు వాల్మీకి భాషల వారు. స్రా సా ప్రస్ఖలంతి, సా ప్రస్ఖలంతి మద విహ్వలాక్షి ప్రలంబ కాంచి గుణ హేమదాన అంటారు వాల్మీకి భాషల వారు. ఆవిడ వస్తుంది, మహాద్వారాలు తెరిచారు లక్ష్మణుడికి. తిన్నగా ఆయన వచ్చేస్తున్నాడు సుగ్రీవుడు నాత్తపురం దగ్గరికి. అటువంటి ఆయన ఎదురుగా ముందుగా వెళ్ళింది తార ఎంత ఆలోచించిందో చూడండి. ఆమె కూడా మధుపాన మత్తురాలై ఉన్నది, కానీ ఆమెకు తెలుసు రఘువంశీయులు మహిళా తల్లులకు ఎటువంటి గౌరవాన్ని ఇస్తారో, ఎంత కొవత ఉన్న వాళ్ళైనా ఒక స్త్రీ ఎదురుగుండా వస్తోంది అని అనగానే వాళ్ళు తలదించుకునే మాట్లాడతారట, కోపాన్ని పూర్తిగా వదిలేస్తారట. ఎవరి పట్ల? సద్గురువుల పట్ల, సద్బ్రాహ్మణుల పట్ల, స్త్రీల పట్ల. రఘువంశీయుల యొక్క లక్షణం అది. అందువల్ల రామచంద్రమూర్తి చేత పంపబడిన లక్ష్మణుల వారు అల్లంతా దూరాల చూచాక చాలా సిగ్గుపడిపోయాట. రాకూడని పరిస్థితుల్లో సమయాల్లో నేను వచ్చానా, రాకూడని పరిస్థితుల్లో ఆ ఇల్లాలి నేను చూచానా తారాదేవి అని. ఆవిడ ఎలా వస్తుందట, సా ప్రస్ఖలంతి తూగిపోతుంది ఆవిడ. మద విహ్వలాక్షి మధుపానంలో ఎర్రవారిన కళ్ళతో ఉందట, చపలమైన చూపులతో ఉందట, ప్రలంబ కంచి గుణ హేమదామ్మ. ఆమె నడుచుకుంటూ వస్తుంటే తారహారాలు అటు ఇటు జారిపోతూ కొట్టుకుంటూ అవి శబ్దాలు చేస్తున్నాయట. ప్రలంబ కంచి గుణ హేమదామ్మ అన్నారు. అలా వచ్చి లక్ష్మణ కుమారుడికి తారాదేవి నమస్కారం లక్ష్మణ స్వామి అనిట వినయంగా. అలా అనగానే అంతవరకు కూర్చున్నటువంటి వారి సింహాసనంలో లేచాట ఆమెను చూడగానే గౌరవ పురస్సరంగా, అమ్మా తారాదేవి నమస్కారం అమ్మా. అదేమిటి మహావీర, మా వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరించలేదు, మా గౌరవాలను చేరుకొనలేదు, పైగా ఏదో చికాకులో ఉన్నట్లుగా ఉన్నారు, మీ ఆగ్రహానికి కారణం తెలుసుకోవచ్చా మహావీర? అమ్మా తారా, సుగ్రీవుడు ఇంతవరకు 4 నెలలు దాటిపోయినా వర్షాకాలం గడిచిన రామకార్యాన్ని నిర్వహించడానికి ఇంకా రాలేదు, రామప్రభువు చాలా చిన్నపోయి ఉన్నారు, ఇదేనా మిత్రధర్మం అంటే? అనుభవించి రావయ్యా అంటే అక్కడే ఉండిపోవాలనుకుంటున్నాడు సుగ్రీవుడు. రామ ఆజ్ఞను ఆయన నెరవేర్చడా అన్నాడు. ఎవరు ప్రభు నీకు అలా చెప్పింది? సుగ్రీవుడు రామకార్యాన్ని ఉపేక్షించాడని ఏ శత్రువులు చెప్పారు మీరు?
అసలే కోతి భోగాలకు కొన్ని వందల సంవత్సరాలుగా దూరంగా ఉన్నవాడు ఒక్కసారి దొరకగానే కాస్త మైమరచిపోయి ఏదో అంతఃపురంలో పడి ఉన్నాడు. పాపం అసలు ఎప్పుడైతే అంతఃపురంలోకి వచ్చే ముందరే ఎవరెవరైతే భూలోకంలోనా కవివీరులందరూ మెల్లాడలోగా రాకపోతే వారికి శిరచ్ఛేదమని ఆజ్ఞ చెప్పాడు. శతలక్ష కోటి దశలక్ష కోటిని మించినటువంటి కవివీరులందరూ వచ్చి కిష్కింధారాజ్యాన్ని దాన్ని నిండిపోయి ఉన్నారు. ఆ మహానుభావుడు వెను వెంటనే ప్రయాణమై వస్తాడు. మీరు సగౌరవంగా ప్రయాణం కండి లక్ష్మణ అని అనగానే అంతవరకు హనుమంతుడు చెప్పాక తారాదేవి మాట్లాడుతోంది లక్ష్మణుడు వచ్చాడు, రాముడికి బదులుగా లక్ష్మణుడిని తల తీసేస్తాడు అన్నట్టు అసలు. వెంటనే తాగిన మత్తంతా దెబ్బకు దిగిపోగా ఆయన గారికి వివశుడైపోయినటువంటి సుగ్రీవుడు కాస్త మళ్ళీ స్వవశుడై తన యొక్క స్వాధీనంలోకి తనకు వచ్చి వెంటనే తాను మాట్లాడుతుండగానే వచ్చి లక్ష్మణుడి యొక్క ఎదురుగా నిలబడి మహావీరాగ్రని నమస్కారం స్వాగతం అన్నాడు. ఇలా చూశాడు లక్ష్మణుడు, ఆ చూడకండి స్వామి, మొదలండి మీతో పాటు నేను బయలుదేరుతున్నా, ఈ అంతఃపురాన్ని ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు ఇంకా నాకు. మహాత్ములైన వాళ్ళు, కార్యదీక్ష దక్షులైనటువంటి వాళ్ళు, సజ్జనులైనటువంటి వారు ఒక్క క్షణం వాళ్ళు ఏదైనా చపలం పొందినా కూడా అది కేవలం క్షణికం మాత్రమే. వాళ్ళ కర్తవ్యం నుంచి వారిని ఏది కూడా ఎటువంటి మోహాలు ఎటువంటి బంధనాలు కూడా వాళ్ళని సరళించలేవనడానికి మనకు సుగ్రీవుడే ఉదాహరణ. వెను వెంటనే చెప్పాడట, తారా నేను ప్రయాణమై వెళుతున్న శ్రీరామచంద్రమూర్తికి దగ్గరకు అనగానే శుభం ప్రభు అని చాడ తారాదేవి. అలా అనడం ఏమిటి, వెను వెంటనే లక్ష్మణ కుమారునితో కలిసి అల్లంత దూరాల నుండి ప్రయాణమై వచ్చేస్తున్నట్టండి. అలా వచ్చేస్తుండగానే హనుమంతుడు అన్నాడు, రామప్రభో అదిగో లక్ష్మణ సుగ్రీవులిద్దరూ కూడా ప్రయాణమై వస్తున్నారు అని అనగానే అంత మహావైభవంగా దశలక్ష కోటి కపీంద్రులందరూ కూడా ప్రయాణమై వస్తూ ఉంటే సకల బాణల యూధ పుత్రుల సంసేవితుడై సుగ్రీవుడు సర్వభౌముడై పవిత్రమైనటువంటి వేషధారణతో తన పూర్వము లక్షణాలన్నింటినీ కూడా ఆయన విడిచిపెట్టి చక్కగా శ్రీరామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి ఆయన పదాల మీద వారిపోయాటండి. జై శ్రీమంతరమారమణ రాముడు రాఘవుడు
అలా వారిపోయి రామచంద్రమూర్తిని ప్రార్థించారు. హనుమంతుడు సుగ్రీవుడు కలిపి రామచంద్రమూర్తిని ప్రార్థించిన ఓ అద్భుతమైనటువంటి పద్యాన్ని దాసు గారు సుందరకాండ ప్రారంభించిన వాడు ఈ పద్యాన్ని చెప్పకపోతే సుందరకాండను చెప్పనట్టే లెక్క. అంత గొప్ప పద్యం ఇది. ఇందులో ఉపనిషత్తులు, ఇందులో వేద వేదాంగాలు, ఆధ్యాత్మికమైనటువంటి భక్తి, నిర్మలమైనటువంటి తత్వము, వీటన్నిటితో కలిపి ఈ పద్యాన్ని దాసు గారు అందించడం ఒక ఉపాసన శ్లోకం అని చెప్పుకోవాలి ఈ పద్యాన్ని. జై శ్రీమద్రమణ గోవింద. సకల వేద వేదాంగాలు, వేదాలు అన్ని కూడా నిన్ను ఏనాటికి తెలియలేమని శృతులు కూడా నోరు మూసుకున్నాయి, ఇక కీర్తించలేక. మునీశ్వరులందరూ వేల వేల సంవత్సరముల పాటు నిన్ను తెలుసుకోవాలని తపస్సు చేస్తారు. ఇది ఎంత గొప్ప మాట! వేదాలలో చెప్పినటువంటి మాట ఇది. దాన్ని అచ్చమైన మధురమైనటువంటి తెలుగులో అందించారు ఆదివట నారాయణదాస్ గారు. నిన్ను తాము తెలియలేమని మాత్రమే తెలుసుకొన కలిగిరి కొట్ట కొనకు ముడు. మునీశ్వరులందరూ నిన్నేదో తెలుసుకోవాలని వేల వేల సంవత్సరముల పాటు తపస్సు చేసి తెలుసుకున్నట్టు వాడు ఏం తెలుసుకున్నారట? ఎప్పటికీ నిన్ను గురించి ఏమీ తెలుసుకోలేమని తెలుసుకున్నారు. నిన్ను గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంటుందని తెలుసుకోవడమే నిజంగా తెలుసు. నీవెటువంటి వాడమంటే మాయా మనుషమూర్తివై నిక్కముగా నీ మహిమ ఏదో నీకే తెలియనట్లుగా ఈ భాష్య ప్రపంచంలో సంచరించేటువంటి అద్భుత దేవతామూర్తివి రామచంద్ర ప్రభు. రాతిని నాదిన చేసిన వాడా, కవివలే పలుకుతున్నటువంటి కపిని నేను, నన్ను బాగుమన్న రామచంద్ర, దీనబంధు దయాసింధు దేవదేవ భక్తవందారా భవతుడా పరమ పురుష అని ఎప్పుడైతే హనుమత్ సుగ్రీవులు అలా ప్రార్థించగానే అప్పుడు సుగ్రీవుల వారు రామ పదార విందాల దగ్గర సతికిలబడి రామచంద్రమూర్తితో అంటున్నారంట. ఏమని అన్నారండి? ఈ ఋష్యమూకమందేను నాయన్నకు వెలచి
కుంతలరావు రాఘవ నా పైన కొప్పగించకు ఆలస్యంగా వచ్చానండి రామప్రభు. నిన్నే గాలి నరులా నిన్న జాలను స్వామి, నిన్నే గాలి మధ్య నిన్న జాలనరులా నటుబ్రోయ్యా. త్యాగరాజ స్వామి వారు ఈ సుగ్రీవుడి యొక్క భక్తిని చూసి అలా పడేదేమో. సుగ్రీవుల వారు పాదములకి రింగి ఒక భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు రామచంద్ర. ఈ రోజున నీ పాదాల సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఏమిటో తెలుసా? సీతా మహాలక్ష్మితో నిన్ను మళ్ళీ కూర్చి అయోధ్యా రాజ్యంలో నీ పట్టాభిషేకం జరిగేంత వరకు రాజ్యాన్ని కానీ అంతఃపురాన్ని కానీ నాకంటూ ఒక జీవితం అంటూ ఏదన్నా ఉన్నది ఏంటంటే నీ పాదారవిందాలి. అంతవరకు కిష్కింధా రాజ్యం యొక్క ముఖాన్ని చూడను, ఇది నా భీషణమైన ప్రతిజ్ఞ అన్నారు. అలా ఎప్పుడైతే సుగ్రీవుడు భీషణ ప్రతిజ్ఞ చేశాడో దేవతలందరూ కూడా పూల వృక్షాన్ని కురిపించారు. హనుమంతుల వారు అన్నారు, రామప్రభో ఇది మీ విజయానికి శుభ సూచకం అన్నారు. సుగ్రీవుడు ఆనందంతో రామచంద్రమూర్తికి అంజలించి అన్నారు, నేను ఋషభుగాదిరి పైన దిక్కు తెన్ను లేకుండా పడి ఉన్నటువంటి సమయంలో ఈ మహానుభావుడైనటువంటి హనుమంతుల వారే నాకు నీ తారక మంత్రోపదేశం చేసి నీ దర్శనం ఈ ఋషభుగాదిరి పైన తప్పక అవుతుందని చెప్పి ధైర్యాన్ని చెప్పి నిన్ను చూపించి నన్ను ధరించాడు. అందువల్ల నీ భవనీయ భక్తి రూపముగా ఉన్నట్లున్న ఈ మహానుభావుడు చేయాల్సిన ఇంకా రామకార్యాలు ఏమేమి ఉన్నాయో ఏమో. అందువల్ల నీ దాసుల అసాధ్యమైంది ఏది లేదు రామప్రభు. ఈతనికి నువ్వు సీతాదేవికి ఏమేమి చెట్టు పంపించాలనుకుంటావో అవన్నీ కూడా చెప్పించి మహావీరుడికి ఇవ్వు. ఇతడు తప్పనిసరిగా సీతను చూచి రాగలడు రామప్రభు. ప్రణత పారమందిస్తుందిరా రామచంద్ర, భక్త మందారా భవతురా పరమ పురుష అంటూ రామచంద్రమూర్తికి అంజలించగానే శ్రీరామచంద్రమూర్తి ఒక్కసారిగా హనుమంతుడిని దగ్గరగా పిలిచేస్తండి. అలా దగ్గరగా పిలుస్తూ ఉంటే ఈ ముందు ఈ కవివీరులందరినీ కూడా మీకు పరిచయం చేస్తారు రామచంద్ర అని ఒక్కొక్కరిని పిలుస్తున్నట్ట. వీరు నల్లుడు, వీరు నీలుడు, వీరు చాంబవంతుడు, వీరేమో అంగదుడు, అతడు గవయుడు, ఇతడు గవాక్షుడు. మూడు దిక్కులకు వెళ్లాల్సినటువంటి మూడు బృందాలను పంపివేశారు. ఎక్కడికి? తూర్పునకు, పడమరకు, ఉత్తరానికి. దక్షిణ దిశకు వెళ్లే వాళ్ళని మాత్రం ప్రత్యేకమైనటువంటి బృందాన్ని సిద్ధం చేశారు. ఎందుకంటే ఊపిరాడు చోట ఉర్వియం సీతను బతికి వచ్చు, సీతను బతికి వచ్చు భగుల నేను ఊపిరాడను. ఊపిరాడి చోట ఉర్వియం దిందైన క్షితిజ వెతకి వచ్చు భక్తులను నలు దిశలను నే పంపినాడను. హనుమంత నరసి అడుగు మూడు దిశలకి మూడు బృందాల్ని పంపించేశాను రామచంద్ర. దక్షిణ దిశగా వెళ్ళేటువంటి వాళ్ళని మాత్రం ప్రత్యేకమైన బృందాన్ని 25,000 మంది వానర సైన్యంతో సిద్ధం చేసి పెట్టా. ఎవరెవరైతే ప్రముఖులైతే ఉన్నారో ఆ బృందంలో ఉన్నారు వాళ్ళందరికీ అందరూ నాయకుడు పెద్ద ఎంఓ జాపవంతుల వారు, కార్య సాధకుడు హనుమంతుల వారు. అంటూ ఉంటే ఒక్కొక్కరిని పరిచయం చేస్తుంటే రామప్రభు నమస్కారం అంటున్నట్ట, వాళ్ళందరికీ కూడా ఏదో నమస్కారం అంటున్నట్ట. నీ కార్యాన్ని సాధించగలిగిన హనుమంతుల వారు ఇతడే అని అనగానే రామచంద్రమూర్తి ఒక్కసారిగా ఆ హనుమంతుడి యొక్క చేతులను పట్టుకొని దగ్గరగా తీసుకున్నట్టు. అలా దగ్గరగా రామచంద్రమూర్తిని తీసి రామచంద్రమూర్తి హనుమంతుల వారిని తీసుకున్నట్ట. అలా ఎప్పుడైతే తీసుకున్నావు పక్కనే ఉన్నటువంటి మహావీరుని అడిగారట, సీతాదేవిని వాడు ఎత్తుకొని పోయి దక్షిణ దిశ వైపు, లంక ఉందండి దక్షిణ దిశ వైపు, అది మూడు దిక్కులకి పంపించాల్సిన అవసరం ఏంటి? పంపే వాళ్ళని ఏదో తిన్నగా దక్షిణ దిశలో పంపించేటట్టు వాడు మాయాలి. దక్షిణ వైపు వస్తారేమన్నది ఏ తూర్పునైనా తీసుకుని వెళ్ళి దాచిపెట్టాడేమో, ఏ దిక్కులో అయినా ఎక్కడైనా కనిపించమని దాచిపెట్టాడేమో. కాబట్టి నెల రోజుల గడువు ఏ దిక్కకు వెళ్ళినటువంటి వాళ్ళైనా సీతాదేవి యొక్క అన్వేషణ చేసేసి వెతికి ఉన్నది లేనిది నెల్లాడులోగా వచ్చి చెప్పాలి. అలా నెల్లాడు కదా దాటి ఒక్కరోజైనా కూడా వారికి శిరఛేదమే అన్నట్టు సుగ్రీవాజ్ఞాని పేరు. ఒక్కసారి సుగ్రీవుడి యొక్క ఆజ్ఞ అనేది దానికి తెలియలేదన్నమాట. అందువల్ల ఇంకా దక్షిణ దిశగా వెళ్ళేటువంటి వాళ్ళందరినీ ఎప్పుడైతే ఆయన సమీకరించి ఈ విధంగా చెప్పారో హనుమంతుల వారు హనుమంతుడి దగ్గర శ్రీరామచంద్రమూర్తి హనుమంతుల వారిని దగ్గరగా రమ్మలమని కూర్చుండబెట్టుకున్నానట. కూర్చుండబెట్టుకుని అన్నారు,
నీకు నేను మనవి చేసేది ఏంటంటే నేను ఎటువంటి దుఃఖంలో ఉన్నాను, సీతాదేవి యొక్క వియోగ భారంలో ఎలా ఉన్నానో నీవు మాత్రమే తెలుసుకునగలవు. కావున నేను నీకు నివేదన చేసేది ఏమిటి అంటే, సీతను నన్ను మరణ గురించి చెయ్యమయ్యే మాకు హితవు, పోతివి కాదు నీవు మాకు కులదేవతవు అని అన్నాను. అనగానే రామచంద్రమూర్తి యొక్క పాదాల పైన పడిపోయాడు. సీతాదేవిని నేను తప్పక దర్శిస్తాను రామప్రభు, మా వానర వీరులందరూ కూడా మహాపరాక్రమవంతుడైనటువంటి వారు. వాడు వంట పిట్ట బ్రహ్మాండాలలో సీతామహాలక్ష్మిని రావణ దుర్మార్గుడు ఎక్కడ దాచి ఉంచినప్పటికీ కూడా ఆమె అన్వేషణ చేసి ఆ శుభవార్తను మీకు తెలియజేస్తాం. మీరు మా వానరుల యొక్క శక్తిని తక్కువగా అంచనా వేయవద్దు ప్రభు. సీతాదేవికి ఏమని చెప్పమంటారో నాలుగు మాటలు చెప్పండి అన్నారు. అనగానే రామప్రభు తన కళ్ళ నీళ్లను తీసుకుంది హనుమంతుల వారితో అన్నారు రామప్రభు. నిన్ను బాసిన మొదలు నీ భక్తతో వ్రతు నీ పతికి తిరిగి నిన్ను చూడక నివెత్తాలి నిగొని నిల్కుమరుమా
ముందు విడిచిన రాముడు ఎలా బతుకున్నాడని ఒకవేళ సీతమ్మ అడుగుతుందేమో నిన్ను. ఒకవేళ నువ్వు సీతమ్మ సీతకు చెప్పు, నిన్ను వాసిన మొదలు నీ భర్తలో బతుకంతయు చప్పనయ్యేనను. ఎప్పుడైతే నీ భర్తకు నువ్వు దూరం అయిపోయావో ఆనాటి నుండి రాముడు బ్రతికేలా అయిపోయిందో తెలుసా? రుచిహీనమైపోయింది, రసహీనమైపోయింది అని. భార్య లేని ఏ మగవాడి బ్రతుకైనా కూడా అంతే. మగవారి భాగ్యము ఆడవారి భాగ్యము వారున్నంత వరకే, వారైనా వీరైనా కూడా. సాయంత్రం అవగానే ఇంతసేపు అయింది, ఈయన వెళ్ళినంతవరకు రాలేదు, ఎక్కడున్నాడు, ఎక్కడ ఊరేగుతున్నాడు, తిండి లేదు, తిప్పని లేదు, అసలు ఇంటి సంగతి మర్చిపోతాడు, గుమ్మం దాడితే చాలు అదేమిటో అనుకునే పెళ్ళం ఇంట్లో ఏ మగాడికైతే ఉంటుందో అతగా చూసుకోవాలనుకో. టేబుల్ మీద తిండి పడేసి నీ ఇష్టం వచ్చినప్పుడు తిను అని చెప్పి నన్ను వదిలేసిపోతే ఆ మగవాడికన్నా దురదృష్ట తీవ్రుడు ఎవరైనా ఉన్నాడా? అలాగే పిల్లల్ని అసలు ఏమిటి మంచిది ఇలా ఉంటుంది, అసలు చాలా నేతగా కనపడుతుంది, అంతకుమారు చాలా చురుగ్గా పనులు అన్నీ చేసుకునేది, అన్నీ చక్కబెట్టుకునేది, ఈ మంచిది నా ఆరోగ్యం ఏదో బాగున్నట్టు లేదు, ఒకసారి పదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం. అయ్యో అయ్యో ఎందుకండి 2000 వేస్తాడో బిల్లు వాడు అనిపించు కదా, నీకన్నా బిల్లు ఎక్కువ ఏమిటే పదా 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 అనేటువంటి భర్త ఏ ఇల్లాదికైతే ఉంటాడో, అటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ధన్యజీవులు. అవునా కదా అండి? ఒక్కసారి చప్పట్లు. ధన్యవాదాలండి. దాంపత్య ధర్మం ఇంకా మన భారతదేశంలో నిండుగా పుష్టిగా పుష్టిగా ఇంకా బ్రతికి ఉన్నందుకు ధన్యవాదాలండి. అందువల్ల సీత లేని బ్రతుకు రాముడికి ఎలా అయిపోయింది అని అంటే, అడవుల్లో బతుకుతున్నా కూడా అంత మధురమైనటువంటి వంటలు చేసి రామలక్ష్మణులకు ప్రీతిగా వండి వరిచి పెట్టేది. అటువంటి మహాయిల్లాల ఆవిడ. ఆ సీతాదేవి నన్ను బాసి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆనాటి నుండి రాముడి బ్రతుకు సఫలమైపోయింది, చెప్పనైపోయింది. పచ్చని తిండి తింటున్నట్లుగా బతుకుతున్నాడు రావడని చెప్పవయ్యా. నీ పతికిన తిరిగి నేను చూడగలిగాడు ఆ సమాత్రమే ఉసురాపినమ్మ. మరి సీతలాగా ఉంటాడు బతకూడదు కదా, ఇన్నాళ్ళు ఎలా బతుకున్నాడు అంటే, నా ఇల్లాలు నేనాటికైనా నేను చూస్తాను, నా సీత నాకు దక్కుతుందన్న ధైర్యంతో బతుకుతున్నాను, అందువల్ల ప్రాణాలు ఉన్నాయని చెప్పు. అర్థమైందా? రెండవ విషయం ఏమిటో తెలుసా? ఒకవేళ రావణాసురుడు ఇంట ఉన్నది కదా, ఆమెకు చక్రవర్తానో లేదో అన్నటువంటి సందేహం వస్తుందేమో. ఆ సందేహం అక్కర్లేదు. ఇన్ని వేల మంది రాక్షసులని దండకారణ్యంలో నిన్ను చంపుతుండగా కళ్ళారా చూసింది సీత, నా శౌర్య పరాక్రమాలు ఎటువంటివి ఆమెకు తెలుసు, తప్పక రావణాది రాక్షసులను కూడా చంపి మళ్ళీ నా ఇల్లాలిగా నా యోధ రాజ్యాన్ని తీసుకుని వెళ్ళి నా పట్టపురాణిగా నిన్ను స్వీకరిస్తానని చెప్పు సీతమ్మ. ఒకవేళ నేను ఇంకా రామని ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటుందేమో, ఆమె మెడకు ఉరి వేసినట్టు రాముడు కూడా ఉరి వేసినట్టుగానే చెప్పు. తన ప్రాణాలతో వారికి నా ప్రాణాలు కూడా పోతాయి, సీత ఉన్నంత వరకు నేను ఉంటాను. సీత లేరు ఎప్పుడైతే లేకుండా వెళ్ళిపోతుందో నేను కూడా ఆ రోజున ఈ భూమిని వదిలేస్తా. గొప్ప దాంపత్యం, ఇంత బాధ్యతాయుతమైనటువంటి జీవనం, ఎంత కమిట్మెంట్ అండి, ఎంత ప్రేమ. అందువల్ల అవి చేసిన వంటలను మెచ్చుకుంటూ ఉండాలి. ఇల్లాలు చేసినటువంటి ఏమిటిలా తగలబెట్టే వల్ల చీచి నిజంగా బాగలేకపోయినా కూడా పాపం రోజు బాగా చేసేది వాళ్ళు ఏదో చేయలేదు అని చెప్పడం ఏం పర్వాలేదు, బ్రహ్మాండంగా ఉంది మనం ఏం మనసులోనే కదా ఏదో తెలుస్తుంది అలా అడగలగాలి. అందువలన అటువంటి దాంపత్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని అందుకే సీతారాములు అన్నారు. ఎంత దూరంగా ఉన్నా కూడా ప్రేమించే వాళ్ళను, దగ్గర ఉన్నప్పుడే ప్రేమ కాదు, దూరం అయిపోగానే వాళ్ళు చెప్పుకుండా దగ్గరగా ఉన్న దూరంగా ఉన్నా కూడా నిర్మలమైన ప్రేమ ఒకరి మీద ఒకరికి ఉంది కాబట్టి సీతారాముల దాంపత్యము జగస్తుత్యము జనస్తుత్యము. అటువంటి రామచంద్రమూర్తి ఈ మాట కూడా చెప్పు ఆమెకు, ఆమె ప్రాణాలతో పాటు నా ప్రాణాలు కూడా ఉన్నాయండి, మా ఎంత ప్రేమ నాకుంది అని అంటే ఒక గొప్ప మాట చెప్పాడండి రాముడు. మా ఇద్దరు పెళ్లిచుకున్న నాడు తొలిచుకున్న నాడు ఎంత ప్రేమ ఉందో, 40 సంసారం జరిగిన తర్వాత కూడా ఈనాడు కూడా అదే ప్రేమ ఉందని రాముడు చెప్పాడండి. ఒక్కసారి ఆలోచించుకోండి, 40 సంసార జీవితం ఇల్లాలితో గడిపే పిల్లల్ని కానీ మనవాళ్ళు వచ్చిన తర్వాత నా పిల్లల దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ డియర్ అని ఏ మగవాడైతే చెప్తాడో అతడే హీరో తాత నాయకుడు అనేటువంటి రియల్ హీరో అన్నమాట. రామచంద్రగుప్తి చెప్పాట ఆ మాట, జనకుని పూదోటలో మనము పరస్పరము చూచుకున్నది జ్ఞప్తి తెచ్చుకుని మనమ. మొదటిసారి మా పెళ్లి చూపులు చూసుకున్నప్పుడు ఎంత ప్రేమ ఉందో సీత మీద, ఈ రోజున రావణాసురుడు యొక్క లంకారాజ్యంలో ఉన్నా కూడా సీత మీద నాకు అంత్య ప్రేమ ఉందని చెప్పాట. సీతారాములకు ఒక్కసారి మన కరతాళతో అభినందన మందారానంద చేద్దాము. సీతకి గుర్తుగా నా ప్రేమ గుర్తుగా వాళ్ళ నాన్నగారు మా పెళ్లిలో నాగవల్లి వసంతపు బిందెలో
చెంపులతో చేసినటువంటి రామనామ ముద్రాంకితమైనటువంటి ఈ ముద్రికను ఈ ఉంగరాన్ని సీతాదేవికి గుర్తుగా ఇవ్వు. హనుమా నాయన ఎక్కడో వస్తావో తొందరగా బయలుదేరా. ఇంకా నేను సీతను విడిచి ఇంకా ఎక్కువ కాలం బ్రతకలేని అనిపిస్తుంది. సీత లేని జీవించలేనయ్యా. నువ్వు చెప్పే శుభవార్త కోసం ఈ ప్రాణాలు ఇక్కడ ఉగ్గబెట్టుకుని ఉంటారు హనుమాన్ ప్రయాణంగా అన్నారు రామచంద్రమూర్తి. ఆ అనవానుత ఉగ్గరాన్ని ఇచ్చారు. దానిని భద్రపరచుకున్నటువంటి హనుమంతుల వారు ఆయన ఉన్నారు. ఏమిటి స్వామి, ఏమిటి, నేను ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎంత భాగవ ప్రతిజ్ఞా
స్మృతించవు నన్ను పిచ్చివాడు మగుడు. ఏమిటి కోతిని ప్రస్తుతిస్తున్నాడు ఏమిటి రాముడు అని పిచ్చివాడు కూడా నవ్వుతాడు. స్వామీజీ దాసులు తావకీన కింకరుతము అనాథనాథ సర్వజ్ఞ దీనబంధో దీనమందారా జానకి స్వంత చోరా భక్తమందారా భగవతురా ప్రమ ఎందుకలా దీవిధంగా మమ్మల్ని బతుకులాడుతున్నావు? నీ పట్ల ముందు వాక్యలు సర్వజ్ఞుడ వీవయ్యుండి కూడా ఏమి తెలియని వాడిగా ఉంటామేమి సత్య ప్రతిజ్ఞ అని ప్రార్థించి సెలవివ్వండి ప్రభు రామచంద్ర. మీ ఆశీర్వచన భాగ్యం వలన సీతా దర్శనం చేసి శుభవార్తలతో వచ్చి మిమ్మల్ని అలరించగలము రామప్రభువ. మీ భక్తి పైన మా పైన విశ్వాసాన్ని చెందని సమస్త వనచర వీరులందరూ కూడా రామప్రభువు దగ్గర సెలవు తీసుకొని సీతాన్వేషణ కోసం అయి ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. ఈ రోజున అద్భుతమైనటువంటి హనుమంతుల వారి యొక్క ప్రతాప శౌర్యాలు రామ భక్తి విశాలతను మనం నేర్చుకోబోతున్నాం వినబోతున్నాం. రామచంద్రమూర్తి యొక్క అజ్ఞలు తీసుకున్నటువంటి మహావీరాగ్రణులందరూ రామనామస్మరణాన్ని చేస్తూ దక్షిణ దిశగా లంకా నగరం వైపు ఒడిబొడిగా పరుగులతో 25,000 మంది సైన్యంతో అంగదుల వారు నాయకత్వంలో జాంబవంతుడు పెద్దగా హనుమంతుల వారు వెంటనండి రాగా సకల వనచర వీరులందరూ కూడా రామనామస్మరణ చేస్తూ వాళ్ళందరూ వెళుతూ ఉన్నారు. జయ శ్రీమంతుల వారు గోవింద
తీసుకొని హనుమద అంగద జాంబవదారి మహావీరులందరూ కూడా శ్రీరామ భక్తి పరవశులై ప్రయాణమై పెడుతూ ఉన్నారట. ఎలా పెడుతున్నారు? కట్టెతో కైలాస వేగనుంకించు, కట్టెతో కైలాస వేగనుంకించు ముముక్షువులవని పూర్వ పశ్చిమ భూగోళంబులకు పూర్వ పశ్చిమ భూలోకంబులకు రాకపోకలం బిల్వం వేర్ప యత్నించు క్షేత్ర పైన కుజమండలముతో తంత్రి వాళ్ళు ఏర్పరచుకొని ప్రయత్నించు శిల్పుల కరణి అట. ఆ తరువాత రస విద్యను సాధింపనించిన వైద్యుల చందము నాట, దేవ విద్యను సాధింపనించినటువంటి ప్రకృతి వేత్తల విధంబున మహావీరులైనటువంటి హనుమదాది వీరులందరూ కూడా సీతాన్వేషణ చేస్తున్నారట. నిర్యలలో, గుహలలో, మూలలలో, లోయలలో ఎక్కడైనా సీతాంది ఉన్నది మనం చూస్తున్నారట. అంతేకాకుండా ఆకులయందు, పండులయందు, చిగురులయందు వాటన్నింటినీ తిరగేసి చూస్తున్నారట, ఇక్కడ కూడా సీతాదేవి ఏమన్నా ఉందేమని. ఇదేమిటండి, కోటి చేష్ట అనుకుంటున్నారా? కాదు కాదు, సీతమ్మ వారి సర్వ ప్రకృతి స్వరూపి. అందువల్ల అడుగడుగున ఆకులయందు పువ్వులయందు చూస్తున్నారట. అంతేకాదు అసలు వాళ్ళు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారో తెలుసా అండి? దేవతా ప్రత్యక్షమునకై భాగవతుల వాడికి అంటారు నారాయణ దాస్ గారు. ఒక భగవంతుడు ఒక దేవత ప్రత్యక్షం కావాలని భాగవతులు ఎలా అయితే సాధన చేసి తపస్సు చేస్తారో అలా దేవతా ప్రత్యక్షముకి చూస్తున్న భాగవతుల వలె ఉన్నారట ఈ హనుమదాది వీరులందరూ కూడా. వాళ్ళు ఏం చేస్తున్నారట, మారు వేషములతో పల్లెలలో పట్టములలో గాలించుచుంది. ఏమండి, మాటలాడేటువంటి పాంతులతో మాటసారులతో సీతాదేవిని గురించి అన్వేషిస్తూ ఆ మహావీరులందరూ అలా ప్రయాణం చేస్తూ వెతుకుతూ ఉన్నటువంటి సమయంలో ఒక్కొక్కసారి సీతాదేవి కనబడుతుందేమోనని 10 యోజనాల ఎత్తుకెగురుతున్నారు. అక్కడ ఒక కూత నాటవడై ఒకవైపు చూస్తే ఒకే దిక్కు కనబడుతుందిరా, అలా 10 యోజనాల ఎత్తుకినామనుకో అక్కడికెళ్ళినప్పుడు 4 దిక్కుల్లో చూస్తే సీతాదేవి ఏ కొల్లాలన్నా కనబడుతుందిరా అన్నట. అందుకని ఒకడేమో 5 యోజనాలు ఎగిరాట, రెండో వాడు 10 యోజనాలు ఎగిరాట, ఇంకో వాడు 15 యోజనాలు ఎగిరాట. అలా ఒకళ్ళొక్కడ ఎగురుతూ ఉంటే హనుమంతుడన్న సురై ఆయన ఈ ఎగరంతో సరిపోతుందా వద్దు పదండి అని అలా వారికి వారు వెళ్ళిపోతూ ఉంటే ఆకలి దప్పులతో అలమటించిపోతూ భయంకరమైనటువంటి ఎడారి ప్రాంతాల్లోకి వచ్చిన తర్వాత రామచంద్రమూర్తి యొక్క కార్యాన్ని సాధించాలని వచ్చాం. రామకార్యాన్ని సాధించలేనప్పుడు ఇక బ్రతికి ఉండి మాత్రము ఏమీ ప్రయోజనం. ఓ రామప్రభో, నిన్ను నమ్ముకున్న వారి నేనాటికి కూడా నీవు విడిచిపెట్టవు, రక్షించేటువంటి సర్వరక్షకుడు నీవే, అందువలన మమ్మలను రక్షించి మాకు సవ్యమైన మార్గాన్ని చూపించండి అని ఆకలి తప్పులతో అవమటించిపోతూ ఉంటే కొంతమంది గంభీరులకు దూరంగా ఓ భయంకరమైన లోయలో నుండి జలపక్షులు నీళ్లు తాగుతూ ఉంటే వాటి ముక్కుల నుండి దగ్గర రాలుతున్నటువంటి జల బిందువులను చూచారట. నీటి చుక్కలను కొన్ని యోజనాల దూరంలో ఉన్న కపివీరుడు ఎంత సునిశ్చితమైనటువంటి దృష్టిలో చూడండి వాడు, ఎంత చక్కని దృష్టిలో, ఎంత ఆరోగ్యకరమైన చూపు చూడండి వాడు. అలా చూసి ఈ కపివీరులందరినీ కూడా వెంటబెట్టుకొని నెమ్మదిగా లోయలోనికి ప్రవేశించి అక్కడ సింహములు, శార్దూడుములు, భయంకరమైన మృగాలన్నీ నిద్రపోతున్నాయట. కన్ను పొడుచుకున్న కనిపించినటువంటి కటిక చీకటి, అలా కటిక చీకటిలో వెళుతున్నటువంటి సమయంలో వానరవీరులు అనుకున్నట్ట, ఒరే చెయ్యి పట్టుకుంటే తప్పిపోతానేమో, తోకలు పట్టుకున్నాం అంటే కరెక్ట్గా లైన్ తిన్నగా ఉంటుంది. భగవంతుడు అడిషనల్గా మనకు ఆయుధాన్ని ఇచ్చాడు, అదే మన తోక. తోటతో సాధించలేదు ఏంటి లేదురా, తోకలు పట్టుకోండి రాని 10 యోజనాలు లోపల చీకటిలో నడిచేటండి వాడు. మరికొంత దూరం ఏ 10 ఆమడులు వెళ్ళేటండి వాడు. అలా ప్రయాణం చేసి అద్భుతమైనటువంటి 7 అంతస్తులతో, సెలవరాతి మేడతో, సువర్ణ శిఖరంబులతో, నవరత్న మణిమయ ఖచ్చితం పైనటువంటి దివ్య చారు గోరంబులతో ఉన్నటువంటి ఒక చక్కని స్వచ్ఛమైన జలాలతో పండ్లు పూలు ఉన్నటువంటి మంచి ఉద్యానవనంలా ఉన్నటువంటి ప్రాంతంలో ఆ మేడ మీదకు దిగి ఎవరికీ చప్పుడు కాకుండా తెలియకుండా మొత్తం 25,000 మంది కపి వర్గము కూడా దిగిపోతున్నారు. అలా దిగిపోయి నిశ్శబ్దంగా ఉన్నట్టు ఎందుకున్నారట, సహస్ర యువతి సంశీవితమై అంటారు నారాయణ దాస్ గారు.
వెయ్యి మంది యువతీ మనులు సంసేవింపగా ఓ సుందరీమణి, ఓ మహాకలి, ఓ మహా తేజోవంతురాలు తెల్లనైనటువంటి పట్టు వస్త్రం గులను దాల్చి ఆమె రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి సేవ చేస్తుంది. దివ్యమైనటువంటి నామ సంకీర్తనం చేస్తుందట. ఎలా చేస్తుందట? చేత వీణను పట్టి ఆవిడ పడుతుంది తండ్రి ఆనందంగా. ఆ చేత వీణను పట్టి మధురంగా రామనామగానం చేస్తుందట. అలా ఎప్పుడైతే చేస్తుందో నెమ్మదిగా కపివీరులందరూ రామనామం వినిపించగానే ఆకలి మర్చిపోయినారు, దప్పిక మర్చిపోయినారు, తమను తామే మర్చిపోయినారు. నెమ్మదిగా స్తంభాలను పట్టుకుని జారిపోయారు. జారిపోయి ఆమె నామగానం చేస్తూ ఉంటే వీళ్ళు కూడా రామనామగాన పరవశులై ఉండిపోయారట. రామచంద్రే Thank you.
వీరులందరూ రామనామంత ఒళ్ళు మర్చిపోయారు. ఎక్కడ నుంచి ఇంతమంది రామనామగానం వినబడుతోంది అని ఆ చల్లని తల్లి రామనామగానం చేస్తున్న ఆమె కళ్ళు తెరిచిందట హారతి ఇచ్చి రామచంద్రమూర్తి. 25,000 మంది కపీశ్వరులు అక్కడ వేలాడబడేవాళ్ళు, ఇక్కడ కూర్చునేవాడు, అక్కడ చిందులు వేసేవాడు, రామనామగానం చేసేవాడు, వీళ్ళందరినీ చూసేసింది. నా భాగ్యం పండింది, నా రామభక్తి ఫలించింది అనుకుని ఆమె పరవశురాలైపోయిందిగా. అక్కడ ఉన్నటువంటి మహాతెలివి కలిగిన వాళ్ళు కొంతమంది లేచారు వానర వీరులు. అమ్మా మీరేమి భయపడకండి, మాకు అర్థమైపోయింది. నిన్న ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాం, ఏమి అనుభవ తల్లి? అమ్మ నీవే మేము రఘునాయకుని దూతగా శ్రీరామచంద్రమూర్తి ఇల్లాలైన సీతమ్మ వారిని వెతుకుతూ వచ్చాం. నీకు ఎటువంటి అపకారం కలిగించాము? ఆ దుర్మార్గుడైన ప్రహ్లాదుని రామరుని పట్టిట్టగట్టర్చదాము, కళ్ళగాను నేను నీ కంతుతో కూర్చదాం. అమ్మ ఎందుకమ్మా అలా భయపడుతున్నావు? ఓ రామచంద్రమూర్తి ఇల్లాలా అనగానే పక్కనే ఉన్నటువంటి హనుమంతుడు అన్నాడట, కన్న తండ్రి కావు పంచు శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థిస్తోంది. ఆమె ఎందుకు సీతాదేవి అవుతుంది? రామచంద్రమూర్తి యొక్క వియోగ విచార భారంలో ఉన్నాయి. పట్టుచీరలు కట్టుకుని, నవరత్నాలను ఆభరణాలు అలంకరించుకుని, పువ్వుల జడలు వేసుకుని, చందన చర్చ రాగాదులన్నిటితో కూడా అలంకారాలతో ఉంటుందా? కాబట్టినే రామచంద్రమూర్తి యొక్క భక్తురాలే కానీ రామచంద్రమూర్తి ఇల్లాలైనా సీతాదేవి కాదు. పతి విరహాత్త అయిన సతి చందన చర్చ పలుకునేట్లు అరే హనుమంతుల వారు అన్నాడు.
పొరపాటు చేసుకోమరా, కాసేపు మరకడపోతే మా మా మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతూ ఉంటుంది అమ్మా. మహాపుణ్యశ్రీమని అర్థమైంది తల్లి, రామచంద్రుని భక్తురాలు కావచ్చు నీవు, అందువల్ల నీ వివరాలన్నీ చెప్పండి అన్న. కానీ ఆవిడ కపివీరులందరికీ కూడా పేరు పేరిన ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నమస్కారం చేస్తూ వచ్చిందట. నా వివరాలన్నీ మీకు చెప్తాను మహానుభావులారా, రండి ఆసనాలను తీసుకోండి, ఒక్కసారి కూర్చోండి. ఎవరక్కడ 1000 మంది వారందరినీ కూడా యువతులందరినీ వచ్చి ఈ మహానుభావులందరికీ కూడా చక్కని ఆహారాలతో మంచి ఫలాలతో మధుర జలాలతో దివ్యమైన పానీయాలతో వీరందరినీ సన్మానం చేయండి అని చెప్పి ఆ వనచర వీరులందరికీ చూసి ఆవిడ దండం పెట్టిందండి. దండం పెట్టి ఆమె అన్నదన్నమాట, చెప్పడం జరిగింది. వారు హిందుస్థానీ రాగాలు, వారికి హిందుస్థానీ సంగీతం అంటే నారాయణదాస్ గారికి పరమ ప్రియం. మా హరిదాసులందరిలో కూడా సంప్రదాయం ఉంది, ఒకరికి కర్ణాటక సంగీతాన్ని పడతారు, ఒకరికి హిందుస్థానీ సంగీతాన్ని కూడా గానం చేస్తారు. అందువల్ల మా కళాకారులందరూ కూడా పాడేటువంటి రాగాలలో ఈ ద్విజావంతి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి రాగం అన్నమాట. ఆవిడ అంటోంది, జయవంతులై వచ్చారు మీరందరూ కవివీరులారా అంటూ ఈ జయ జయవంతిలో ఈ మధురమైన దాసు గారి రచనను మనం విని ఆనందించుదాం. తన ప్రేమ గుర్తుగా ఉన్నటువంటి మహల్ అన్నమాట ఇది. మనకి తాజ్ మహల్ లాగో ఇది కూడా ఒక మహల్ అన్నమాట. అయితే దేవేంద్రనాథులు తెలియకుండా రాక్షసుడు కాబట్టి ఎక్కడో లోపల గుహలోపల దీన్ని ఏర్పాటు చేసి ఇక్కడ కట్టేట తన ప్రేయసి హేమను కలుసుకుంది కోసమని. వాళ్ళిద్దరికే పుట్టినటువంటిది మండోదరి, అద్భుతమైన సౌందర్యవతి అని కొన్ని పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి.
ఆ హేమ ఈ మయుడు వాళ్ళిద్దరు చాలా కాలం పాటు ఇక్కడ ఈ మందిరంలో సర్వసౌఖ్యాలు వాళ్ళు అనుభవించారు. కొన్నాళ్ళకు దేవేంద్రుడు కబురు పెట్టాడు, నీ మందిరంతో సహా నిన్ను నాశనం చేయమంటావా, వచ్చేస్తావా నీ లోకానికి, నీ స్థానం అధికారులు స్వర్గం అన్నారు. అప్పుడు ఆమె బిడ్డను కని మండోదరికి మయుల వారికి అప్పగించి ఆవిడ కాస్త స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. మయుడు కూడా తన బిడ్డను పెంచి పెద్ద చేసి రావణాసుని గురించి పెళ్లి చేసి ఈ ప్రేమ మందిరాలు ప్రేయసి ఉంటే ప్రేమ మందిరాలు, ప్రేయసి ఏదైనప్పుడు ఇవన్నీ దోమ మందిరాలే ప్రేమ మందిరాలు కాదు ఇవి, కాబట్టి మనకెందుకని ఆయన కూడా వెళ్ళిపోయాట మయుల వారు. ఆనాటి నుంచి హేమకు నేను ప్రియమైనటువంటి స్నేహితురాలు. ఆ స్నేహితురాలైనటువంటి నేను నన్ను చూసి బాధపడుతూ ఉంటే ఒక బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ జరిగింది. నాకు బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ జరిగిన తర్వాత ఏం జరిగింది అంటే, రామ భక్తాగ్రగణ్యులైనటువంటి వనచర వీరులు ఇక్కడికి వస్తారు సీతాన్వేషణ చేస్తూ, అప్పటి వరకు మీరు ఇక్కడ ఉండి సీతాదేవి యొక్క జాడనంతటినీ కూడా వాళ్లకు తెలియజేసి వాళ్ళ యొక్క సీతాన్వేషణలను సహాయం చేయవలసింది, అలా ఎప్పుడైతే చేస్తావో నీకు అప్పుడు రామ భక్తులను సేవించగానే నీకు మోక్షం వస్తుందని చెప్పారు. అందువల్ల ఇన్నాళ్ళ మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు మహానుభావులారా, రామ భక్తాగ్రగణ్యులారా రండి, ఇంకా మీ కరణక శాపం వచ్చిన నాకు ఏదైనా ఉన్నట్లయితే నేను భవబంధములోడు రామభద్రుడు దర్శనం అప్పుడు జరుగుతుందని చెప్తారు. రామానుగ్రహం కావాలంటే ఏమని చెప్పారు, రామ భక్తులను సేవించినట్లయితే రామభద్రుడు యొక్క దర్శనం కలుగుతుంది, రామానుగ్రహం కలుగుతుంది అన్నారు బ్రహ్మగారు. అందువల్ల నా పేరు స్వయం ప్రభనాన్న, నేను మీకోసమై వేచి ఉన్నాను సోదరులారా అని వాళ్ళందరినీ చక్కని పలహారాలతో కడుపునిండా కావలసినవన్నీ పెట్టి మంచి జలాలన్నించి అన్నీ చేసి రామభక్తులకు సహాయాన్ని చేసినట్లయితే రామచంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆ బ్రహ్మగారు చెప్పిన మాటకు ఈనాటికి విలువ అబ్బింది నాయన, ఆనాడు చెప్పే నలువ ఈనాటికి అబ్బే ఆ మాటకు విలువ అని ఆ అమ్మవారు స్వయం ప్రభాదేవి వాళ్ళందరినీ సన్మానించిన తర్వాత, నేను ఎలా నేను సహాయం నేను ఎలా నేను సహాయపడగలను అని అడిగింది ఆవిడ. అప్పుడు హనుమంతుల వారు వచ్చారు, అమ్మా సీతాన్వేషణం చేయడానికి మేము దక్షిణ సముద్రం దగ్గరికి చేరు, అందువల్ల నీకు ఏదైనా తపోశక్తి ఉందంటే మా నామకార్యానికి మార్గాన్ని చూపించు. రామచంద్రమూర్తి దగ్గరకు రామకార్యానికి సహాయం చేసి ఆ దక్షిణ సముద్రానికి చేరుకునే మార్గాన్ని చూపించగానే అందరూ కూడా గట్టిగా కళ్ళు మూసుకోండి, ఎవరు కూడా మళ్ళీ కళ్ళు తెరవడానికి వీల్లేదు కాబట్టి కళ్ళు మూసుకున్నట్లయితే మిమ్మల్ని ఎక్కడికి స్థానం చేస్తారో నేను అక్కడ చేపిస్తాను. కపివీరులందరూ కూడా రామ 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 వెంటనే వచ్చి గుహన వచ్చి పడిపోయాట స్వయంభూ పాదాల దగ్గర. ఎలా కొద్ది ఏమిరా ఎందుకు కళ్ళు తెరవద్దని చెప్తే ఎందుకు తెచ్చేవాడు అమ్మా, అందరికన్నా ప్రత్యేకమైన మొక్కలు పెడతానేమో అని అనుకున్నానమ్మా, మళ్ళీ వచ్చి వెనక్కి పడతాను అనుకోలేదు అని అనగానే, నువ్వు ఒక్కడవే ఉంది ఇక్కడ, నేను కూడా వెళ్ళిపోతున్నాను, నాకు కూడా శాపం వచ్చిన వెళ్తుంది అమ్మా, ఏదో చేశాను లేనమ్మా, కొంచెం కోతి బుద్ధి కొద్ది చపలంగా ప్రవర్తించా, నా మీద అనుగ్రహించు, వాళ్ళని కూడా నన్నతో కలుపు అని. సరే అయితే కళ్ళు మూసుకో, ఈసారి కనుక కళ్ళు తెచ్చావంటే నువ్వు పోయి సముద్రంలో వెళ్ళి ఏ చేపకో ఏ సొర చేపకో కాసేంత చక్కనైన పలహారాన్ని వెళ్ళిపోతావు, ఇంకా బుద్ధి తక్కువ పని చేయనమ్మా అన్నాడు. కపివీరులందరూ కళ్ళు తెరిచేటప్పటికీ చండ ప్రచండ ఉత్తుంగ తరంగాలతో ఉన్నటువంటి దక్షిణ సముద్రం దగ్గర ఉన్నటువంటి ఓ అద్భుతమైనటువంటి కొండ పైన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా. జై శ్రీమద్రమ్మ, చుట్టూ ఉత్తుంగ తరంగాలతో ఉన్న సముద్రం ఈ కొండ చూశారు. చూసిన తరువాత ప్రేమ మనం ఇప్పుడు 100 సముద్రాలు క్షమించండి 100 యోజనాల సముద్రాన్ని దాటాలరా, ఎవడెవడు ఎంత దాటతారో చెప్పండి అని అంగదుడు అన్నట్ట. 100 యోజనాల సముద్రం ఏమో ఈ వెకటాన్ని వంతంటా అన్నట్టు 20 వేసుకో గురువా అన్నట్ట.
ఎరా దదిముకుడా నీ వాట ఎంతన్నట ఇంకా 30 చేసుకోను అయినా అన్నట ఆ పక్కన ఉన్నటువంటి గవయుడు అన్నట నా వాట 40 అన్నాడు ఇదేమో చందాలు ఏమిట్రా 20లు 30లు 40లు వేయడానికి దాటవలసింది ఒక్కడే 100 యోజనాల సముద్రం దాటాలంటే అసలు నాయకుడు అంటే ముందర పనిచేయాలి నువ్వు కదా పనిచేయాల్సింది అంగదా నువ్వు వెళ్ళి కాకూడదా నువ్వు సులభంగా వెళ్ళగలవు కదా అన్న అదే నేను వెళ్ళడం వరకు ఖాయం రా మళ్ళీ తిరిగి వచ్చా నేను మళ్ళీ రాలేనన్నాడు ఎందుకు రాలేవన్నా ఏం చెప్పమంటావురా ఒకప్పుడు ఆ రావణాసురుడు మా నాయన మంచి దోస్తులు మంచి స్నేహితులు వాళ్ళని మేము వెళ్ళేవాళ్ళం వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు ఆ వస్తున్న సమయంలో లంకలకు నేను వచ్చినప్పుడులా వాళ్ళ కొడుకు రక్షకుమారుని చావగొట్టేస్తూ ఉండేవాడిని వాళ్ళ తాత పులస్తే పురం అన్నాడు మా కొడుకు బతికున్నంత వరకు కూడా నువ్వు కనుక ఈ లంకా నగరంలో కడిగి పెడితే నీ తల పెయ్యి చెట్ట అవుతుందని శపించాడు మనం వెళ్ళడం వరకు గ్యారంటీ తప్పించి రావడానికి అయ్యో ఇంకా ఎలా నెల్లాల గడువుకి ఇంకా 3 రోజులే ఉంది సుగ్రీవుడు నెల్లాల లోపల రావాలని ఇంకా చంపేస్తాడు ఇంకా శిరఛేదమైన అడుగుదా నెల్లాడు దాటితే నా ఆయుర్దాయం తీరిపోయింది కా ఆయన చేతుల్లో పడి చావడం ఎందుకు రామనామం చేస్తూ నేను ఇక్కడే తెచ్చిపోతానన్నాడు అంగదు అది కపివీరులందరూ కూడా ఏడుస్తూ దర్భలను పరుచుకొని వాళ్ళు ప్రాయోపవేశంతో చనిపోతాం అంగతుడితో పట్టనందరూ ఏడుస్తూ చివరిసారిగా పోయలేదు రామనామస్మరణ చేస్తూ పోతామని చెప్పనని వాళ్ళందరూ కూడా కన్నులు మూసుకొని రామచంద్రమూర్తిని గురించి ఏడుస్తున్నారట సముద్రపు గోడ కూడా వినిపించలేదంటే వీళ్ళ అర్థనాదాలు వీళ్ళ రామనామం ముందర అప్పుడు ఆ కొండ పైన సంపాతి అనే పేరు కలిగిన పక్షిరాజు ఉన్నాడు అతగాడు వచ్చి ఒరే వానసి మీరున్నారా ఏమిట్రా జటాయుడకు మోక్షాన్ని ఇచ్చిన రామచంద్ర అంటున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారా మీ వివరాలు ఏమిట్రా నాయన ఆకలిక చచ్చిపోతున్నాడు వాళ్ళు ఇలా రండిరా నేను కాస్త నవ్వులేస్తాను అన్నట్ట అయ్యయ్యో మనం ఏదో ప్రాయోపవేశంలో భక్తిగా మోక్షానికి వెళ్ళామనుకున్నాము భక్తిగా పోవడం కాదు పక్షికి ఆహారం అయ్యేటట్టున్నాం పోటీలో చచ్చేవాడు ఎలాగో చచ్చామో ఈ పక్షికి ఆహారం అయిపోదామని దగ్గరగా వెళ్ళారట వెళ్ళగానే ఎవరైనా ఆయన నా తమ్ముడు జటాయుడకు మోక్షాన్ని ఇచ్చిన వాడు అంటున్నారు ఒక్కసారి మీ మహారాజు దగ్గర నన్ను తీసుకుని వెళ్ళండి మీ కథ ఏమిటో చెప్పండి రా రామ భక్తులారా అనగానే వాళ్ళు వచ్చారు వచ్చిన తరువాత రామకథనంతటిని చెప్పి రామచంద్రమూర్తి ఇల్లాలని రక్షించడం కోసమని జటాయు తన ప్రాణాలనే వదిలివేశాడు మహాత్మ అటువంటి జటాయులకు ఉత్తర కర్మక్రియలు చేసి రాముడు మోక్షాన్ని కల్పించాడన్న చరిత్ర చెప్పి ఇంతకీ నీలవరం సంపాతి మహానుభావ రెక్కలు లేకుండా ఇలా పడుతున్నావే ఏమిలా రెక్కలు కాలిపోయాయి ఏం చెప్పమంటారా నాయన మేము సూర్య భగవానుడికి సారథి ఆయన పేరు అనూరుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు అరుణుడు కానీ ఆయన పేరు అనుపూరుడు తొడను లేనివాడు అనుపూరుడు ఆయన వినతకు కశ్యపుల వారికి పుట్టినటువంటి సంతానంలో పెద్దవాడు అనూరుడు రెండవ వాడు మరుత్మంతుడు ఆ అనూరుడికి మేము మునిమనవలం అవుతాం నా తమ్ముడు జటాయువు నేను సంపాదిని మా అన్నతమ్ముల ప్రేమ చాలా గొప్పది ఓసారి ఇద్దరు కూడా పందాలు వేసుకుని ఆ సూర్యమండలాన్ని ఎవడు దాకుతాడు వందన అనగానే మా వాడు అలా ఎగిరాడు మళ్ళీ వాడికన్నా నేను ఎత్తెగిరాను వాడు నాకన్నా ఎత్తెగిరాడు వాడికన్నా నేను ఎత్తు ఎగిరా నాకన్నా ముందు వెళ్ళిపోయి సూర్యమండలాన్ని తాకాలని వాడు నాకన్నా వేగంతో వెళ్ళిపోయాడు ఎందుకంటే గింజలో అవి తినేటువంటి పక్షుల యొక్క ఎత్తు పిచ్చుకలు మొదలైనవి ఇంత
ఇంత స్థాయి మాత్రమే ఉంటుంది. ఆ తరువాత కాకులు మొదలైనటువంటి వాటివి, చిలుకలు మొదలైన వాటివి ఇంకొంచెం పరిమితి ఉంటుంది. తర్వాత కొంగలు మొదలైనటువంటి వాటికి ఒక పరిమితి ఉంటుంది. తేగలు గద్దలు మొదలైనటువంటి వాటికి ఒక పరిమితి ఉంటుంది. అనంతమైనటువంటి శక్తితో ఎగరగలిగినటువంటి వాళ్ళం, గరుత్మంతుని వంశీకులమైనటువంటి మేము. మా వేగానికి మనోవేగం తప్ప ఇంకా ఏ వేగము కూడా సరిపోదు. అలా మేమిద్దరం ఎగురుతుంటే నా తమ్ముడు ఏం చేశాడు, చిన్నగా సూర్యమండలం దాకా వెళ్ళిపోయాడు. వేడికి తాళలేక వాడు కళ్ళు తిరిగిపోయినాయి. రెక్కలు కాలి నా తమ్ముడు ముందర పడబోతుంటే కింద నా తమ్ముడు ఎక్కడ చచ్చిపోతాడు అని నా తమ్ముడిని కాపాడే కోసం నా రెక్కలు అడ్డంగా అడ్డంగా పెట్టడంతో నా తమ్ముడు మూర్ఛ పడిపోయి జనస్థానంలో పడిపోయాడు వాడు. నేను రెక్కలు కాలిపోయి సూర్యుని యొక్క వేడిమికి ఈ కొండ మీదకు పడిపోయి 6 నెలల పాటు స్పృహ లేకుండా పడి ఉన్నా. ఇక్కడ ఓ మహానుభావుడు, విశ్రుతుడు అనే పేరు కలిగినటువంటి మహానుభావుడు ఆయన వచ్చి నాకు ఇంత ఆహారాలు పెట్టి ఆయన బతుకున్నాళ్ళు నన్ను ఇలా ఉంచాడు. ఉంచిన తర్వాత ఆయన మోక్షానికి వెళ్ళిపోతున్నాడు. నాకు కూడా ఏమన్నా రెక్కలు ఇవ్వండి, ఇన్నాళ్ళు నువ్వు నన్ను సేవించావు, నేను నిన్ను కనిపెట్టుకున్నాను కదా అన్నాడు. నీకు రెక్కలు ఇస్తే నువ్వు పారిపోతావు, నువ్వు వెళ్ళడానికి వెళ్ళేదన్నాడు. ఏ ఎందుకు వెళ్ళకూడదు అన్నాడు. రామభక్తాగ్రగణ్యులైనటువంటి వనచర వీరులు వస్తారు సీతాన్వేషణం చేస్తూ, వాడు సముద్రం మీద ఎలా వెళ్ళాలో వాళ్ళకు మార్గనిర్దేశం చెయ్యి, వాడు చెప్పిన రామకథ విన్న తర్వాత అప్పుడు నీకు రెక్కలు వస్తాయి, వాళ్ళకు మార్గాన్ని చూపించేటప్పుడు నువ్వు ఎగిరిపో, ఇప్పుడు నీకు రెక్కలు ఇస్తే నువ్వు ఎగిరిపోతావు, కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి రామకథ విన్నంత వరకు నీకు రెక్కలు రావు అని ఆ మరీశ్వరుడు మోక్షాన్ని పొందేశాడు. ఆ కారణం చేత మైనలారా, మీ యొక్క దర్శనం చేత, మీ రామ కథా శ్రవణం చేత నా పాపక్షయం జరిగిపోయింది. ఏమీ జరగనటువంటి పక్షికి కూడా, ఏమీ జరగనటువంటి పక్షికి కూడా రామచంద్రమూర్తి యొక్క కథ వింటే రెక్కలు వచ్చేస్తాయండి. నన్ను సముద్రంలోకి తీసుకుని వెళ్ళండి, నేను నిన్ను తప్పడానికి ఎదుర్కొంటాను నా తమ్ముడికి అన్నాడు. ఆ సముద్రం దగ్గరికి మోసుకుని వెళ్ళారు ఈ సంపాతిని రెక్కలు లేని వాడిని. అలా తీసుకొని వెళ్ళడం ఏమిటి, ఆ సముద్రంలో ఉలిగి సరిగ్గా ఎప్పుడైతే జలాలతో ఆ సూర్యభగవానుడికి ఇన్ని తర్పణాలు ఇచ్చి తన తమ్ముడికి కాస్త ఎప్పుడైతే జలాలను వదిలాడో రామప్రభువు పూజ రామప్రభువుకి చేయడం ఉండగానే సంపత్తికి కోల్పోయినటువంటి రెక్కలు వచ్చేసాయట. ఓ వనచర వీరులారా, మీకు ఇప్పుడు అర్థమైందా రామనామం ఎంత గొప్పదో, రామచంద్రమూర్తి యొక్క స్మరణం ఎంత పవిత్రమైందో, ఎంత మహిమాన్వితమైందో అర్థమైందా అంటూ దాసుగారు ఒక అద్భుతమైన పద్యాన్ని చెప్పారండి. ఆ గద్ద అయినటువంటి సంపాన్ని ఎగిరిపోతూ 4 సందేశాలు ఇచ్చారు వనచర వీరులకు. రామచంద్రుని కన్న శరణ్యుడెవడు, వీళ్ళందరికీ ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు 100 యోజనాల సముద్రాన్ని ఎగిరి దాటగలిగే వాళ్ళు ఎవరున్నారు అనే ఆలోచనలో పడిపోయి ఎప్పుడైతే అందరినీ ఆత్మహత్య ప్రయత్నాన్ని చేసుకోవడానికి మళ్ళీ సిద్ధమవుతున్నాడు, అప్పుడు జాంబవంతుల వారు వచ్చారు. నాన్న మనవడా, ఇలా రారా అందరూడా, మీ పినతండ్రి నీ తలను తీసేస్తూ ఉంటే మేమందరం చూస్తూ ఉడుకుంటామేమిటి అబ్బాయి, నువ్వేమో అధైర్యపడవద్దు నాయన, ఇలానా మంచి మార్గాన్ని మనం వెతుకుతాం, నువ్వు వెళ్ళకులే, పెద్దవాళ్ళు ఎందుకు ఉండాలంటే అందుకుండాలి. తెలివి తక్కువ వాళ్ళందరూ కూడా కూర్చుని ఆయన సమానంగా ఎడుస్తున్నారు, చావడానికి సిద్ధమై ఉన్నారు. ఎక్కడైతే పెద్దరికం ఉంటుందో అక్కడ రక్షణ ఉంటుంది. ఏ ఇంట్లో అయితే, ఏ సంఘంలో అయితే పెద్దవాళ్ళు ఉంటారో అది కాస్త అరాచకం అయిపోతుంది అన్నమాట. అందువల్ల అంగతుల వారికి ధైర్యాన్ని చెప్పి జాంబవంతుల వారు అన్నట్టు నాన్న ఆత్మహత్య అనేటువంటి మాటను వదిలేయి,
నీవు నిజంగా తప్పు చేసిన వాడవు ఈ పని చేస్తే సరైన మార్గాన్ని మనం అన్వేషించుదాము. అసలు మన వాడు ఎక్కడున్నాడు అని ఏం తప్ప మేమందరం మనవాళ్ళం కదా అని. వాడు ఎక్కడున్నాడు అని అంటే పని చేసేవాడు మనవాడు. అసలు కార్యసాధకుడైనటువంటి హనుమంతుల వారు ఎక్కడున్నారు అని అనగానే హనుమంతుని యొక్క నిజ రూప ప్రవేశం, హనుమంతుని యొక్క పరాక్రమ ప్రవేశం, హనుమంతుని యొక్క రామభక్తి యొక్క ప్రవేశం. ఏమిటి తాతయ్య, నేను సిద్ధం కావాలా?
విస్తారమైనటువంటి వంద యోజనాలు కలిగినటువంటి సముద్రం ఇక్కడ అల్పుడనైనటువంటి నేను ఎక్కడ తాత, నా వల్ల సాధ్యమవుతున్న ఈ సముద్రాన్ని లంఘించడం, ఈ సాగరాన్ని దాటడం నేను సాధించగలనా తాత? ఉత్తిష్ట హరిషార్దూలా లంఘయ స్వమహానవం, ఉత్తిష్ట హరిషార్దూలా లంఘయ స్వమహానవం. ఏమయ్య మహానుభావా ఇంటున్నావా, రామభట్ట అధిపతి నారాయణదాస్ గారు ఆ హనుమంతుడి శక్తిని అన్ని మనం మనకు పంచినటువంటి అద్భుతమైన కీర్తన పద్యం ఇప్పుడు. సామాన్యమైన వాడవా, నీవు తప్ప 100 యోజనాల సముద్రాన్ని 25,000 మందిలో నాతో సహా ఎవరూ దాటలేరు. తాత కొండలెక్కాను దూకానంటావు, వామనుడు వామనుడు త్రివిక్రముడైనప్పుడు నానున్నావు, 14 లోకాలు జరిగి వామనుడి త్రివిక్రముడైనాడని నువ్వేదో పేరిడక వాయించానంటావు, పాల సముద్రాన్ని వధించినప్పుడు నేను పుట్టానంటావు, మరి ఏమిటి ఇంత చిన్న పిల్ల కాలువ కదా నీకు సముద్రం నువ్వు దాటలేవా తాత అన్నాడు. దాటేవాడిరా అబ్బాయి, ఇలాగే చిన్న వయసులో 60 వయసులో కూడా ఎగురు రావని ఎగురుతూ ఉంటే ఓ కొండ మొక్క వచ్చిన పిక్కలో ఇరుక్కుపోయిందిరా. అప్పటి నుంచి కుంటికాలు వండి అయిపోయాను, అది బయటకు వచ్చిందంటే ప్రాణాల ప్రమాదం, దాని అది రాదు నేను కదలేను, లేదంటే మీ అందరికన్నా నేనే ముందర వెళ్ళేవాడిరా అబ్బాయి, అందువల్ల నీకు అసాధ్యం ఎందుకు కలదు, నీ ఉపేక్ష వలదు, నీకు కరమేళ ఇచ్చే అందరినీ పరిచయం చేస్తూ ఉంటే అలాగే అన్నాడు రాముడు, ఎవరికి చెయ్యవరా. ఇతడు హనుమంతుడు అనగానే నీకు మాత్రమే కరమిచ్చాడు, నీకు మాత్రమే ఉంగారం ఇచ్చాడు, ఎవరికి ఇవ్వకుండా ఎందుకు ఇచ్చాడు దాసుగారి సాహిత్యంలో. నీకు కరమేళ ఇచ్చే నీకు ఉంగరమేళ ఇచ్చే మర్కట మాత్రుడు కాదు మరి మహాబలుడు వీరు, తర్కింపక వాధి దాటి ధరణి చెడని రమ్మి పాటి సీతాదేవిని చూడగలిగిన వాడు నువ్వు ఒక్కడవేరా అబ్బాయి, నువ్వు ప్రయాణం కావాల్సిందే అన్నాడు. లేదన్నా అన్నాడు,
నాకంత శక్తి ఉందంటావా? అయ్యయ్యో, వీడు పుట్టినప్పుడు మునీశ్వరులు అందరూ చెప్పించారు, దండ కమండలాలు బావిలో పడేస్తారు, వాళ్ళ నారచీరలన్నీ చింపేస్తాడు, అక్కడ మణి కోసం పెట్టుకుని తీర్థాలన్నీ తాగేస్తాడు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా నాశనం చేస్తాడు. ఈ అల్లరి భరించలేక అంజనా దేవి మీద అమరేశ్వరులు అందరూ చెప్పించారు, వీడి బలము వీడు మర్చిపోవుగా. అప్పుడు సకల దేవతలు అన్నారు, వాడు అవతార పురుషుడు, కారణ జన్ముడు, వాడి బలాన్ని వాడు మర్చిపోతే వాడికి ఎలాగా అన్నారు. ఎప్పుడు అవసరమో, ఎప్పుడు పొగిడితే వాడి బలం మళ్ళీ గుర్తొస్తుంది. ఆయన బలాన్ని ఆయన గుర్తు చేస్తే మళ్ళీ గుర్తొస్తుంది, అవసరానికి గుర్తొస్తుంది ఆయన బలం అన్న. అందువల్ల హనుమంతుడి యొక్క అనుగ్రహం మనం పొందాలంటే ఏం చేయాలండి? గట్టిగా ఆయన పొగడాట, నువ్వు అంత చేసినటువంటి వాడివో, నువ్వంత మహానుభావుడవయ్యా, నువ్వు ఇంత మహానుభావుడవయ్యా అని కరిగిపోతాడు. ఆంజనేయ స్వామి గారు బాల రూపంలో ఉంటారు, చాలా భక్త సులభుడైనటువంటి వాడు, భక్త ప్రసన్నుడైనటువంటి వారు ఆంజనేయ స్వామి గారు. అందువల్ల ఆంజనేయ వంద గోవింద నామనామం మనం చేస్తున్నాం. ఎక్కడే హనుమంతుడు ఉంటాట, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలి, వారి పరిపూర్ణ లోచనం. ఎక్కడైతే రామనామ స్మరణం, రామనామగానం, రామ కథను మనం గానం చేసుకుంటూ ఉంటామో, ఇక్కడే ఎక్కడో ఉంటాడా మహానుభావుడు. కళ నిండా నిండినటువంటి ఆనంద అశ్రువులతో, రామనామ సంకీర్తన శ్రవణ మహాపారవస్యంతో ఉంటాడు ఆయన. అటువంటి హనుమంతుడు మిమ్మల్ని అందరినీ సర్వదా రక్షించాలని నేను కోరుతూ, ఆ హనుమంతుల వారి యొక్క బలాన్ని గుర్తు చేస్తున్నారు జాబవంతుల వారు. నారాయణదాస్ గారి యొక్క అద్భుతమైనటువంటి పద్యం, ఒక్కొక్క పాదం జరుగుతుంటే ఒక్కొక్క అద్భుతమైన రూపం దాన్ని పెరిగిపోతూ సత్య సంకల్పం. నీ సంకల్పానికి ఎదురు లేదు, నీ మహత్వానికి ఎదురు లేదు, నిన్ను గురించి నువ్వు మాత్రమే తెలుసుకోవాలి. ఇటువంటి ప్రోత్సాహం ఉండాలి ఎవరికైనా. ఆ వాడి మహమ్మారి చేశాలే, మన వాడు వెళ్ళగలని వీడు వెళ్తాడా అని అనుకుంటుంటాడు. ఎవరి శక్తి ఎటువంటిదో తెలుసుకొని ఆ శక్తిని మన్నించడం కూడా గొప్ప సంస్కారం. సంస్కారాలలో మనకు గొప్పన లేకపోయినా మనల్ని మనమే పొగుడు కూడా కాదు, ఎదుటివాడి యొక్క గొప్పతనాన్ని గుర్తించి కూడా గౌరవించడం అనేటువంటి గొప్ప సంస్కారం. ఏమంటున్నారు కైనా,
నీ మహత్వముకింత నీవే ఎరుగవు నాయన. కావున నీవు సీత దర్శనం చేయగలవు. ఒక్కసారిగా నీ ప్రతాపాన్ని చూపించు, నీ ప్రభావ మహిమాన్వితమైన నీ విశ్వరూపాన్ని చూపరా హనుమాన్ గారి. ఒక్కొక్క పొగడ్త కింద అయిపోయినాడట. ఆర్చనే గోవింద నాడు చూడలో పెద్ద హనుమంతుడు. ఇది వరకు వాని వలె మా కళ్ళ ఎదురుగుండా చిన్ని హనుమంతుల్లా సాక్షాత్కరించి మమ్మల్ని అనుగ్రహించవయ్యా. అయ్యయ్యో, వాళ్ళందరికీ ఇంతటి కష్టాన్ని కలిగించానా అని యథార్థ రూపంగా అయిపోయాడు. మా హనుమంతుడేనా, మా దగ్గర వాడేనా? అవును తాతయ్య, నాకు ఇప్పుడనలేని ధైర్యం వచ్చేసింది. నేను ఈ సముద్రాన్ని సునాయాసంగా నేను గడిచేస్తానన్నా అని అనగానే ఆ తప్పివీరులందరూ చుట్టూ చేరుకున్నారట. అలా చేరుకున్న తర్వాత, ఒరే హనుమ, నీకంత పరాక్రమం ఉందా హనుమ? 10 యోజనాల సముద్రాన్ని దాటేస్తావా? నేను 10 యోజనాలు అనుకున్నాను, వాడు 20 యోజనాలు అనుకున్నాడు, వీడు 30 యోజనాలు అనుకున్నాడు. నువ్వు ఎలా దాటేయగలవురా హనుమ? 100 యోజనాల సముద్రంగా 1200 కిలోమీటర్లు రాబో, 800 మైలు ఎలా దాటగలవు హనుమ? ఈ దుస్తరం పెరిగినటువంటి సాగరాన్ని అటువంటి దాసుగారు చెప్పిన రామకరుణ సుందరకాండలో ఇంకా ఏ కవి కూడా రామాయణం మీద చెయ్యి పెట్టలేకపోయారు. దాసుగారు భారతాలు రాశారు హరిదాస వాక్యేయకాలు. హరిదాస వాక్యేయకాలు మా గురుగారు అనేటువంటి రాజశేఖర లక్ష్మీప్రభు గారు తెలుగురాళ్ళ ఆయన చెప్పేవారు. దాసుగారి రామాయణం తర్వాత ఎవరి రామాయణం కూడా ఎక్కదు. ఎలా ఎక్కదో తెలుసా? అమృతం తాగిన తరువాత పులిసిన మజ్జిగ తాగినట్లుగా, రుచించినట్లుగా. అమృతం తాగిన వాడికి పులిసిన మజ్జిగ ఎలా రసదో, దాసుగారి యథార్థ రామాయణం విన్న తర్వాత ఇంకా ఏ రామాయణాన్ని వినలేదు. దాసుగారు రామాయణాన్ని రాసిన తర్వాత ఇంకెవడు చెయ్యి పెట్టలే. అనవసరంగా ఉన్న గౌరవాన్ని పోగొట్టుకున్న వాళ్ళ మొత్తం రామాయణం ఒకటే, దాసుగారు ఒకటే. రాముడే ఆదివట్ట నారాయణ దాసుగారి చేత ఆ హరికథ గానాన్ని వ్రాయించుకున్నారు. మనం ఎవరూ రాయలేమని ఎంతమంది వాక్యయకారులున్నా కూడా వాళ్ళెవరూ రామాయణం మీద చెయ్యి పెట్టలేదండి. అటువంటి దాసుగారు హనుమంతుడి చేత పలికిచ్చినటువంటి అమృత వాక్యాలు అన్నమాట. ఎలా దాటుతావు ఈ 100 యోజనాల సముద్రాన్ని అంటే చెప్పాడు ఆయన. రామ పండని క్రమ పడి పట్టుపాన పరశాలి.
సీతామాతకు అంటే మన హనుమంతుడి యొక్క ఇంకా ఆయన లంకా నగరానికి అభిముఖుడై 100 యోజనాల సముద్రాన్ని రేపటి రోజున ఆయన నడిచాడు. ఈనాటి వరకు కూడా ఈ 7 రోజులుగా ఈ అద్భుతమైనటువంటి రామాయణ కథాగానాన్ని ఏర్పడడం చేస్తున్న అందరికీ కూడా శిరస్సు వచ్చి అనేకమైనటువంటి ప్రణామాలను చేసి రామానుగ్రహం మీ అందరి ఇంట అయోధ్యారామయ్య తండ్రి చల్లని కృప మీ అందరి ఎందు వెలసిల్లాలని కోరుతూ రేపటి రోజున సుందరకాండ ఎవరు కూడా సుందరకాండ ఎటువంటిదో మనం రేపటి రోజు కథలో చూసుకున్నాం. భక్తులందరూ ఆలస్యం చేయకుండా వచ్చి రామానుగ్రహ ఆంజనేయ కృప పాత్ర కావాలని కోరుతూ ఈనాటి కార్యక్రమానికి మొగడం పడుతున్నాం. జై శ్రీమంత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పవమాన సుతో మత్తు పారా.